రెండో ఇన్నింగ్స్ లో ఒక బ్యాటర్ లేకుండానే ఆడాల్సిన పరిస్థితి. అటువైపున ఇంగ్లాండ్ వంటి పటిష్టమైన జట్టు, దీంతో తాము కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని గుర్తించారు ఇద్దరు యువ క్రికెటర్లు. అనుకున్నది తడువుగా ఒకరి సెంచరీ, మరొకరు హాఫ్ సెంచరీతో చెలరేగి భారత్ పైచే సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వాళ్లే ఎస్ఎస్వి జైస్వాల్, శుభమణికిల్. మరి ముఖ్యంగా ఎస్ఎస్వి జైస్వాల్ అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆడుతున్న బజ్బాల్ క్రికెట్ కు నేను కూడా సై అన్నట్లుగా తన బ్యాటింగ్ తీరు కనబడింది. వన్డే తరహాల్లో తన బ్యాటింగ్ ను కొనసాగిస్తూ అద్భుత సెంచరీని నమోదు చేశాడు. 131 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 పరుగుల నాటౌట్ తో దూకుడైన సెంచరీతో అలరించాడు. అయితే వెన్ను నొప్పితో ఎస్ఎస్వి జైస్వాల్ రిటైర్డ్ హార్డ్ గా వెనుదిరిగాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది భారత్. దీంతో 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ప్రస్తుతం శుభమన్ గిల్ 65 పరుగులతో ఉన్నాడు. కాగా మొన్ననే ఈ మధ్య రెండో టెస్టు లో డబుల్ సెంచరీ చేసిన ఎస్ఎస్వి జైస్వాల్ ఇప్పుడు రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు లో రెండో ఇన్నింగ్స్ లో వన్డే తరహాల్లో ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. మార్కుడు వేసిన ఒక ఓవర్లు అయితే ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ సెంచరీపై డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్లో స్పందించాడు. జైస్వాల్, వరుస సెంచరీలు బాదావు, సూపర్, స్పిన్నర్లను ఎలా కొట్టాలో అలాగే కొట్టావంటూ జైస్వాల్ ఫోటోను సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పొగడ్తల వర్షం కురిపించాడు.